फ्रेंड्स वेलकम टू दुर्गास कॉर्नर तेलुगु वीडियो कोलम वॉल हैंगिंग विधंगा तैयार चेलो वीडियो चूद्दाम इदी चाला ईजी गा सिंपल गाने मनं तैयार चेसुकोवच्चु इदी मुक्मल क्लाथ अंडी मीटर 100 रूपीस इदी मन कावाल्सिनंत पोडुगु वेडल्पु अनेदी मन इष्टम अंडी एंतैन तीसुकोवच्चु नेनु इक्कड 12x16 तीसुकुन्नानंडि इला नाकु कावाल्सिन डिजाइन इला ट्रेस पेपर मीद मुंदुगा नेनु ड्रा चेसुकुन्नानु इलागु ड्रा चेसुकुन्न तर्वात ई कार्बन तोटि ఇక్కడ కోలం డిజైన్ ని డ్రా చేస్తున్నాను ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కోలం డిజైన్ ని ఈ ట్రేస్ పేపర్ మీద డబుల్ లైన్ ఉండేలాగా డ్రా చేసుకున్నాను మనం పెయింట్ చేసినప్పుడు గీత అనేది వెడల్పుగా ఉంటే చూస్తానికి అందంగా ఉండిద్ది సన్నగా ఉంటే అంతగా బాగుదండి ఇది మన గుమ్మానికి తగిలించినప్పుడు ఇది చాలా ట్రెడిషన్ గా చాలా అందంగా ఉండిద్దండి ఇక పై వైపున ఇక్కడ ఎలిఫెంట్ ని డ్రా చేశాను ఎలిఫెంట్ నేస్తున్నానండి ఇది ఫ్యాబ్రిక్ కలర్స్ ఏను ఈ కలర్స్ ముందు మనం ఫస్ట్ వేసిన తర్వాత సెకండ్ కూడా మళ్ళీ వేయాలండి ఫస్ట్ మనం పెయింట్ చేసినప్పుడు చూస్తానికి డల్ గా కనబడిద్ది సెకండ్ టైం కూడా వేసిన దాని మీదే మళ్ళీ పెయింట్ వేయాలి అప్పుడు బ్రైట్నెస్ కనబడుతుంది ఇలా ఎలిఫెంటే కాకుండా మనకు నచ్చిన డిజైన్ ని పై వైపు వేసుకోవచ్చండి కింద కోలం డిజైన్ పైన లోటస్ గాని శంకు చక్ర నామాలు గాని ఇంకా డిఫరెంట్ గా మన ఇష్టమండి ఎలాగైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ మాత్రం ఎలిఫెంట్ వేసాను ఈ కోలన్ డిజైన్ ఏది మనం తీసుకున్న క్లాత్ విడల్పును బట్టి మనం డిజైన్ సెలక్షన్ చేసుకోవాలి నేను తీసుకున్నటువంటి సైజ్ కి నేను ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నానండి మన ఇష్టమండి ఏదైనా సరే మనం సెలక్షన్ చేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చు ఈ గీత అనేది కొంచెం విడల్పుగా ఉండాలండి సన్నగా ఉంటే చూడడానికి అంత బాగుండదు ఈ క్లాత్ ని వాష్ చేసుకోవచ్చు మనం ఎన్నిసార్లు వాష్ చేసినా గానీ క్లాత్ లో షైనింగ్ అనేది ఏ మాత్రం తగ్గదండి ఎప్పుడు చూసినా కొత్త దానిలాగానే కనబడుతుంది ఇదే పండగలకి మనం వాల్ తగిలించుకుంటే చాలా అందంగా కనబడిద్దండి ఇది చూసిన వాళ్ళు చాలా మంది బాగుంది అన్నారండి ఇలా రెండింటిని నేను ప్రిపేర్ చేశానండి ఎలిఫెంట్ రెండు ఎదురెదురుగా ఉన్నట్టుగా నేను ఈ విధంగా చేశాను ఆ తర్వాత మనం తీసుకున్న క్లాత్ ఎంత ఉందో అంతే సైజులో లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇది బక్రం క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ బక్రం క్లాత్ రెండు ఇలా ఐరన్ చేసేసుకోవాలి వీడియో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి ఇక్కడ మనం పెయింట్ వేసిన క్లాత్ పైన పెట్టుకోవాలి కింద బక్రం క్లాత్ లైనింగ్ క్లాత్ విడి చూపిస్తున్నాను చూడండి ముందు ఈ విధంగా పట్టి కుట్టేసేసుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ విడి చూపిస్తున్నాను చూడండి పైన ఈ లైన్ ముందు కుట్టేసుకోవాలి పట్టి వేసిన పైన అండి అంచుల్లో కుట్టుకోవాలి అలా మూడు వైపులు కుట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ను తిరిగేసేసుకోవాలి ఇలా తెరేసుకున్నాక ఒకసారి క్లాత్ మొత్తాన్ని సరి చేసేసుకోవాలి లాస్ట్ వైపు క్లాత్ ని కొంచెం ఫోల్డ్ చేసి ఇలాగూ లేసుని పెట్టేసుకోవాలి ఆ తర్వాత పైవైపు ఇలా ప్లాస్టిక్ గొట్టం పెడుతున్నానండి ఇలా గొట్టం కాకుండా కర్ర కూడా అమ్ముతారు బయట చిన్న సైజు ఉయ్యాల కర్రలు అదన పెట్టుకోవచ్చు ఇలా పైప్కి అటు సైడ్ ఈ సైడు మొడిట్లేని ఇక్కడ లావుగా పెడుతున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ తామర పువ్వు పట్టుకున్నట్టుగా ఈ విధంగా పెయింట్ వేస్తున్నాను ఇందాక మొడిట్లి అంటించాం కదా అది బాగా డ్రై అయిపోయిన తర్వాత రెడ్ కలర్ తోటి రెండు వైపులా ఈ విధంగా మనం కలర్ వేసేసుకోవాలి ఆ తర్వాత మూడు వైపులా ఇక్కడ నేను గోల్డ్ కలర్ లేస్ అంటిస్తున్నానండి ఇది మీటర్ 5 రూపీస్ మాత్రమే ఉండిద్ది ఇలా లేస్ అంటించడం అయిపోయిన తర్వాత మిడిల్లో ఈ కోలన్ డిజైన్కి నేను రేకు మిర్రర్స్ అంటిస్తున్నానండి మనం డిజైన్ బట్టి రేకు మిర్రర్స్ అనే సైజ్ అనేది పెట్టుకోవాలి పెద్ద సైజ్ అయితే అంతగా బాగుండదండి మన డిజైన్ పెట్టే పెద్ద సైజు చిన్న సైజ్ అని మనం సెలక్షన్ చేసుకొని ఇట్లా మధ్యలో మిర్రర్స్ పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ పైవైపు గోల్డ్ కలరు
థ్రెడ్ తీసుకున్నానండి, లావుగా ఉన్న థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ని ముడేయకుండా దారంతో ఈ విధంగా కట్టేస్తున్నాను. వీడియో చూపిస్తున్నాను చూసారా, అలా విధంగా కట్టేసుకోవాలి. ఈ థ్రెడ్ రెండు వైపులా ఇదే విధంగా కట్టేసుకోవాలి. ఎంతండి, ఎంతో ఈజీగా మనం ఈ కోలం వాల్ హ్యాంగింగ్ని ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది గొడవ తగిలించుకుంటే చాలా ట్రెడిషనల్గా అందంగా చాలా మంచి లుక్ వస్తుందండి. గుమ్మానికి అటువైపు ఇటువైపు మనం ఇది హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.